ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఏ వయసు వాళ్ళని తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగుల జీవితాన్ని సాగిస్తున్నవారే. పిల్లలేమో పరీక్షల వెనకాల, మార్కుల వెనకాల, పెద్దవాళ్ళేమో చదువుల వెనకాల, ఇంకా పెద్దగా అయితే గనక ఉద్యోగాల వెనకాల, ఆ తర్వాత మళ్ళీ పిల్లల వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఉరుకుల పరుగుల జీవితంలో వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. మరి అందుకే ఇలా పరిగెట్టాలన్నా ఓపిక ఉండాలి కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని మనందరికీ అందించాలన్న సత్సంకల్పంతో ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమం ద్వారా ప్రకృతి వైద్య విజ్ఞానాన్ని మనందరికీ అందిస్తున్నారు మన ప్రకృతి నిపుణులు డాక్టర్ మంతెన గారు. మరి ఈరోజు ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈరోజు మన లైఫ్ స్టైల్ అనే అంశంలో భాగంగా హై యూరిక్ యాసిడ్ ఫామ్ అవడం వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడుకుందామండి. తప్పనిసరిగానమ్మా. డాక్టర్ గారు, మరి అసలు ఈ యూరిక్ యాసిడ్ అనే శరీరంలో ఎప్పుడు ఎలా ఉత్పత్తి అవుతుంది, అలాగే అది ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చెప్తారా? మనం పొయ్యిలో పొల్ల మండిచ్చాం అనుకోండి, వేస్ట్ గా ఏమి రిలీజ్ అవుతుంది? హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు పొగ వస్తూ ఉంటుంది, బొగ్గు బూడిద వస్తుంది. పుల్ల పుల్లకి బొగ్గు బూడిద మారుతుంది. తుమ్మ పుల్లకి ఒక రకం వస్తుంది, తాటాకు పెడితే ఒక రకమైన బూడిద వస్తుంది. అట్లా మారుతాయి. అట్లాగే మన శరీరంలో ఆహార పదార్థాలు శక్తిగా రూపాంతరం చెందినప్పుడు కూడా కొన్ని వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారాల్లో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు మూడు రకాలుగా ఉంటాయి. ఈ మాంసకృతులు ప్రోటీన్స్ అనే వాటిని మన శరీరం వాడుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ అనేది విడుదలవుతూ ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ అనేది విడుదలైన దగ్గర నుంచి బ్లడ్ ద్వారా ప్రయాణించి కిడ్నీలకు చేర్చబడుతుంది. కిడ్నీలు ఎప్పటికప్పుడు దాన్ని మూత్రం ద్వారా విసర్జించేస్తే ఎప్పుడు వేస్ట్ అప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. మనం ఏ రోజు బొగ్గు బూడిద, ఆ రోజు చాట తీసుకుని పొయ్యిలో ఎత్తేసినట్టే మన బాడీ కూడా క్లియర్ చేసేసుకుంటుంది. మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేయటం వల్ల, తినకూడనివి తినటం వల్ల యూరిక్ యాసిడ్ తయారయ్యేది ఎక్కువ, కిడ్నీల ద్వారా బయటకు పోయేది తక్కువైపోయి బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది. ఈ మిగిలిపోయిన యూరిక్ యాసిడ్ అనేది రేంజ్కి మించి పెరిగితే అది బ్లడ్ని మరి ఎసిడిక్గా మార్చేస్తుంది. మరి ఎక్కువైన యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఉండటం వల్ల ప్రయాణించి ప్రయాణించి కీళ్ళ సందుల్లో పేరుకుంటూ ఉంటుంది. కీళ్ళ సందుల్లో యూరిక్ యాసిడ్ పేరుకుంటే కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఎక్కువ యూరిక్ యాసిడ్ని ఫిల్టర్ చేసి కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కొన్ని దీర్ఘ రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. వీటి వల్ల ముఖ్యంగా వచ్చే నొప్పులు ఎక్కడంటే, యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు ఫస్ట్ ఈ బొటన వేలు ఈ భాగంలో వాచిపోయే పెయిన్ వస్తుంది. కాలి బొటన వేళ్ళ దగ్గర ఎక్కువ సెటిల్ అవుతుంది, చివరి భాగాలు కదా అక్కడ ఎక్కువ సెటిల్ అవుతుంది అనమాట. ఇక ఇట్లాంటి చోట ఫస్ట్ సింప్టమ్స్ తెలుస్తాయి. ఇంకొంతమందికి అన్ని జాయింట్స్లోనే ఇది పేరుకుని క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యి ఆ జాయింట్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేసేస్తుంది, కార్టిలేజ్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది, జిగురుత్పత్తి చేసే కణజాలాన్ని డ్యామేజ్ చేస్తుంది. నిదానంగా అది ఎక్కువ పేరుకుని స్టిఫ్ అయిపోయే జాయింట్ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ అవటం వల్ల వచ్చే ఇబ్బందులు ఇట్లాంటివి ఉంటాయి. మరి సాధారణంగా ఈ క్వాంటిటీ అనేది ఎవరిలో ఎక్కువ అవుతుంది అంటారు? యూరిక్ యాసిడ్ పెరిగింది అనేది బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కనపడుతుంది. 6.57 లోపు ఉంటే నార్మల్. ఇది 7 కంటే ఎక్కువ ఉందంటే యూరిక్ యాసిడ్ బ్లడ్ లో ఎక్కువ అవుతున్నప్పుడు సింప్టమ్స్ అనమాట. మరి ఫస్ట్ డాక్టర్ మనం వెళ్ళిన వెంటనే మీరు నాన్ వెజ్ బాగా తింటారా అని అడుగుతారు. యూరిక్ యాసిడ్ అనేది నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. నాన్ వెజ్ యొక్క వేస్ట్ బై ప్రొడక్ట్ అనమాట. అందుకని ఫస్ట్ నాన్ వెజ్ మానేయమని చెప్తారు. ఇక వెజిటేరియన్స్కి రాదు అని కొంతమంది మంచి హుషారుగా ఉంటారు. వెజిటేరియన్స్ కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. వెజిటేరియన్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రోటీన్ అవసరానికి మించి తిన్నప్పుడు కూడా యూరిక్ యాసిడ్ మోతాదు మించి ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని వీళ్ళకి కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది తినే ప్రోటీన్ ఫుడ్లో కూడా ప్యూరిన్స్ అనే ఎక్కువ ఉన్నాయి ఉంటాయి. ఈ ప్యూరిన్స్ని బ్రేక్ డౌన్ చేసి బయటకు పంపించేటప్పుడు యూరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. మనకి రాజ్మా, సోయాబీన్ ఇలాంటి కొన్ని హై ప్రోటీన్ డైట్స్ తిన్నప్పుడు ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయని సైంటిఫిక్గా ఉంది. వీటి వల్ల కూడా వెజిటేరియన్లో కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉందనేది ఒక రీజన్. వీటితో పాటు ఆల్కహాల్ తాగే వారికి యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్కహాల్ని లివర్ బ్రేక్ డౌన్ చేసి పంపించేటప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. కొంతమందికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ కోసం కూల్ డ్రింక్స్లో వాటిలో కార్న్ సిరప్ వాడతారు. ఈ కార్న్ సిరప్కి ఎక్కువ యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఫ్రక్టోజ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తిన్నప్పుడు కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఎందుకంటే
ఫ్రక్టోస్ ఫుడ్ నుంచి ప్యూరిన్స్ పెరుగుతాయి, ప్యూరిన్ బ్రేక్ డౌన్ కోసం యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకే, అట్లాగే ఒబిసిటీ ఉన్న వారిలో కూడా ఆ ఒబిసిటీ నుంచి సెల్ బ్రేక్ డౌన్లో కూడా మరి యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందని రీజన్ ఉంటుంది అన్నమాట. అందుకని ఇలాంటి కారణాలతో పాటు కొంతమందికి మంచినీళ్ళు తక్కువ తాగే అలవాటు బాగా ఉంటుంది, యూరిన్ తక్కువ పాస్ చేయడం ఇష్టం, ఎందుకంటే వృత్తి వ్యాపారాల వల్ల కుదరక. అలాంటి వారిలో యూరిక్ యాసిడ్ తయారవుతుంది, బయటకు పాస్ చేయరు, మరి కిడ్నీలు ఎటు పంపుతాయి, లోపల పోగు చేసేస్తుంటాయి. వీటన్నిటి కారణాలతో కొంతమందికి వస్తుంది అన్నమాట. కొన్ని రకాల లివర్ డిజార్డర్స్లో మాత్రం కొంతమందికి పెరిగే అవకాశం రేరుగా ఉంటుంది. కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి, అది ప్రొడ్యూస్ అవ్వనప్పుడు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇన్ని రీజన్స్లో యూరిక్ యాసిడ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే డాక్టర్ గారు, మరి ఈ యూరిక్ యాసిడ్ కంటెంట్ అనేది పెరగడం వల్ల ఇతర ఇబ్బందులు కూడా చాలా వస్తున్నాయి కాబట్టి మరి టాబ్లెట్స్ వల్లే తగ్గుతుందంటారా, లేకపోతే ప్రకృతి వైద్య విధానం ప్రకారం తగ్గించుకోవచ్చా? అసలు ఏ మెడిసిన్ వాడకుండా వాళ్ళకి అసలు నడవలేరండి, కుంటుతారు, కాలు బొటన వేళ్ళకి యూరిక్ యాసిడ్ ఫామ్ అయిన వాపు ఉంటుంది, వాపు వచ్చేసి ఎర్రగా అయిపోతాయి, చేతులు కూడా కదలదండి, బీసిపోతాయి, అంతే, చాలా పెయిన్ ఉంటుంది. ఎంత తొందరగానో న్యాచురల్గా తగ్గిపోతుంది ఇందులో, అసలు మెడిసిన్స్ ఏమి యూజ్ చేయక్కర్లేదు. మనం ఎప్పుడు కూడా ఫాస్టింగ్ చేయమని చెప్తాం, మన ఫాలోవర్స్ అందరూ వారానికి ఒక రోజు ఉపవాసం మాత్రం తప్పనిసరిగా చేస్తుంటారు. ఈ అలవాటు ఉంది కాబట్టి ఒకరోజు బదులు 4 డేస్ అన్నా చేయండి ఫాస్టింగ్. ఈ 4 డేస్ ఫాస్టింగ్లో వాటర్ 5 లీటర్స్ 5.5 లీటర్స్ తాగాలి. ఫాస్టింగ్లో కొబ్బరి నీళ్లు 1-2 బొండాలు తాగాలి, ఇది పెట్టుకోవాలి. కొబ్బరి నీళ్లు మంచినీళ్ళు బాగా తాగుతూ వీక్నెస్ రాకుండా మనం హనీ వాటర్తో ఫాస్టింగ్ చేస్తాం. రోజుకి సుమారుగా 1/4 కేజీ లేదా 200 గ్రాముల హనీ తీసుకుని ఫాస్టింగ్లో తాగేయడానికి ప్రయత్నం చేస్తాం. ఉదయం 8 తేనీళ్ళు, 10 గంటలకి తేనీళ్ళు, 12 గంటలకి, 2, 4, 6, రాత్రి 8 ఇట్లా రోజు 7-8 సార్లు తేనె నిమ్మరసం నీళ్లు కలుపు త్రాగవచ్చు. నిమ్మకాయ 1/2 చెక్క వాడుకోవచ్చు. ఓకే, నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా అని, అది లాలాజలంతో కలిసినప్పుడు అది ఇబ్బంది పెట్టదు అనమాట. ఓకే, అందుకని ఇది అందులో డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ బాడీ డైజెస్టివ్ జ్యూసెస్తో లాలాజలంతో బ్రేక్ డౌన్ అవుతుంది, ప్రాబ్లం ఏముండదు. కాబట్టి నిమ్మరసం 1 చెక్క పిండుకుని తేనె నిమ్మరసం నీళ్ళు కలుపుకుని ఇట్లా త్రాగుతూ మధ్యలో ఎప్పుడన్నా నీళ్లు మానేసి కొబ్బరి బొండం 1 అట్లా త్రాగవచ్చు అనమాట. ఇట్లా 4 డేస్ 5 డేస్ ఉంటే అసలు 2వ రోజు నుంచే పెయిన్ తగ్గటం మొదలవుతుంది, స్వెల్లింగ్స్ తగ్గిపోతాయి, ఎరుపు తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో ఫాస్టింగ్లో. మరి కొంతమందికి 10, 8, 11 కూడా యూరిక్ యాసిడ్ 12 వెళ్ళిపోతుంది. 4 రోజులకి బ్లడ్ టెస్ట్ చేస్తే ఫాస్టింగ్లో వెంటనే యూరిక్ యాసిడ్ 4-5 రోజులకే నార్మల్ రిపోర్ట్లు వచ్చేస్తాయి బ్లడ్లో, ఎందుకంటే ఇటు ప్రొడ్యూస్ అయ్యేది లేదు, ఉన్నదాన్ని రిమూవ్ చేయడానికి ఫాస్టింగ్ ఉంటుంది. అందుకని ఇది చాలా బాగా మంచిది, ఇలా చేయండి. నెక్స్ట్ ఇంకా 2-3 రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే మంచిది. ఆ తర్వాత ఎవరైతే హనీ ఫాస్టింగ్ చేయలేకపోతున్నారో వాళ్ళు జ్యూస్ ఫాస్టింగ్ చేసుకోవచ్చు కనీసం. అంటే వెజిటబుల్ జ్యూసు, బత్తాయి కమలా జ్యూసు, పైనాపిల్ జ్యూసు, అట్లాగే కర్బూజా పుచ్చకాయ జ్యూసు, ఇట్లా దానిమ్మ జ్యూసు, ఏవైనా సరే 5 టైమ్స్ చెరుకు రసం, వెరైటీలు మార్చుకుంటూ జ్యూస్ తాగొచ్చు. 8, 11, 2, 5, 7 ఇది జ్యూస్ తాగే సమయాలు. జ్యూస్లో తేనె వేసుకు త్రాగండి. జ్యూస్ తాగిన 2 గంటల తర్వాత మళ్ళీ 2 గ్లాసులు నీళ్లు తాగాలని మాత్రం మరవకూడదు. హనీ ఫాస్టింగ్ చేయటం నా వల్ల కాదనుకున్న వారు జ్యూస్ ఫాస్టింగ్నే 5-6 డేస్ 7 డేస్ చేసేసేస్తారంటే కంప్లీట్గా బ్లడ్ రిపోర్ట్స్లో యూరిక్ యాసిడ్ నార్మల్కి వచ్చి మీకు వాపు తగ్గిపోయి నొప్పులన్నీ తగ్గిపోయాక అప్పుడు ఫుడ్కి వెళ్ళచ్చు. ఒకే రోజు ఫుడ్కి వెళ్లకుండా 1 డే ఫ్రూట్ ఫాస్టింగ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూట్ల ఫ్రూట్స్ తీసుకుని ఫుడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా చేస్తే ఒక్క మెడిసిన్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చు. ఇకపోతే డాక్టర్ గారు, మరి వచ్చిన వాళ్ళు తగ్గించుకునే నివారణ చర్యలు చెప్పారు, అలాగే రాకుండా నివారించుకోవాలంటే గనక వేరే వాళ్ళందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రతిరోజు 4-5 లీటర్ల మంచినీళ్ళు అందరూ త్రాగాలి. 2-2.5 లీటర్ల యూరిన్ పోయాలి. పోయటానికి నాకు టైం లేదంటే లోపల పేరుకుంటాయి, ఎందుకంటే బ్లడ్లో రిలీజ్ అయ్యే ఎక్సెస్ వేస్ట్ మెటీరియల్స్ అన్నింటినీ కిడ్నీలు ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి నేను కిందకు తోసేస్తానని గంటకు 2 సార్లు 5 లీటర్ల రక్తాన్ని కిడ్నీలు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. మరి ఫిల్టర్ చేసిన వేస్ట్ని మనం నీళ్లు తాగకపోతే ఎటుపెట్టు పంపిస్తాయి కిడ్నీలు. అందుకని మంచినీళ్ళు తక్కువ తాగకుండా సరిపడా 4-5 లీటర్లు తాగుతూ యూరిన్ పాస్ చేయటం మంచిది. రెండవది, ఎక్కువగా మన ఆహారాల్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, సలాడ్స్ ఇట్లాంటి ఎక్కువ ఉండాలన్నమాట. ఇవన్నీ మన బాడీకి తక్కువ
ప్రోటీన్ని ఎక్కువ పోషకాలను అందించే ఆహారాలు. ఓకే, అందుకని ఇలాంటివి ఎక్కువ జాగ్రత్త పడితే ఎప్పటికప్పుడు బాడీ వేస్ట్ ప్రొడక్ట్స్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇందులో బాగా ఉంటాయి బ్రేక్ డౌన్ చేసుకోవడానికి. అందుకని ఇలాంటి డైట్ని ఎక్కువగా తీసుకుంటే అసలు జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్స్ యూరిక్ యాసిడ్ పేరు రానే రాదు. మరి లేనివారు రాకూడదంటే నాన్ వెజిటేరియన్ విషయంలో జాగ్రత్త పడాలి. నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వెజిటేరియన్లో కూడా ప్రోటీన్ మోతాదుకు మించి తినకూడదు. 1 kg వరకు 1 gram మనకు సరిపోతుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఆటలాడేవారు, జిమ్ము, బాడీ బిల్డింగ్ ఇట్లాంటివి చేసేవారు ఓవర్గా ప్రోటీన్ తినేస్తారు. బయట నుంచి రెడీమేడ్ ఫుడ్స్ తీసుకొచ్చి ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువ వాడేయటం వల్ల ఎక్కువైపోతుంది. అందుకని ఇటు పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు ఇట్లాంటి వాటికి మంచిది, మొలకల పెసలు ఇట్లాంటి వాటికి సరిపడా ప్రోటీన్ వెళుతుంది అన్నమాట. అందుకని ఎక్కువగా న్యాచురల్ ఫుడ్స్ కాస్త మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ క్వాంటిటీస్ తీసుకుంటుంటే బ్లడ్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్గా కంట్రోల్ చేసుకోవడానికి, కిడ్నీలు రిమూవ్ చేసుకోవడానికి మంచిగా అవకాశం కలుగుతుంది అన్నమాట. అందుకని బయట నుంచి తీసుకునే ఆర్టిఫిషియల్ బేకరీ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఫుడ్స్ ఇట్లాంటి ఇందాక చెప్పాను కదా ఎక్కువ కార్న్ సిరప్ ఉన్నవి ఇలాంటివి, ఆల్కహాల్ ఎంత దూరం చేయగలిగితే అంత మంచిదండి. ఓకే, విన్నారు కదా, హై యూరిక్ యాసిడ్ కంటెంట్ ఉంటే గనక ఎలాంటి నష్టాలు వస్తాయో, ఈ యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఉన్న అవయవాల చుట్టూ పేరుకుపోతే గనక ఎలాంటి నష్టాలు వస్తాయో, మరి అందుకే డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలు, జీవనశైలి విధానాలను పాటిస్తే గనక ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే గనక ఇబ్బందులు రాకుండా ఉంటాం. డాక్టర్ గారు, మరి సమ్మర్స్లో కూడా స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు సాయంకాలం సమయాల్లో కూడా తినాలనిపించినప్పుడు ఇలాంటి చాట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ చాట్ రెసిపీని చెప్తారా? సమ్మర్లో అందరికీ హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ తినటం బాగా అలవాటుగా అయిపోయింది. మరి ఇలాంటి చాట్ అయితే లో క్యాలరీ చాట్ అని చెప్పచ్చు. ఓకే, 100 grams స్వీట్ కార్న్ తీసుకుంటే 84 calorie శక్తి, అంత తక్కువ. కాబట్టి కీర అంటే 100 grams తీసుకుంటే 10 calories. అంటే మీరు ఎంత చాట్ తిన్నా క్యాలరీస్ మాత్రం రావు, పొట్ట మాత్రం నిండిపోతుంది. అందుకని ఇలాంటి లో కార్బ్ చాట్ అనేది సహజంగా బయట ఎక్కడ తినరు, అందుకని దొరకదు కూడా. మన ఇంట్లో చేసుకుని మనం తింటే మాత్రం చాలా మంచిది. ఎలా టేస్టీగా హెల్దీగా చేసుకోవాలో చూడండి. కీరా స్వీట్ కార్న్ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ 1, స్వీట్ కార్న్ గింజలు 1/2 కప్, టమాటా ముక్కలు 1/2 కప్, క్యారెట్ ముక్కలు 1/2 కప్, కొబ్బరి తురుము 2 tablespoons, ఓట్స్ 2 tablespoons, లెమన్ జ్యూస్ 1 tablespoon, టమోటా సాస్ 1 tablespoon, జీలకర్ర పొడి 1 teaspoon, మిరియాల పొడి 1 teaspoon, జీలకర్ర 1 teaspoon, చాట్ మసాలా కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న పెద్ద సైజు కీరా దోసకాయని చివరి భాగాలు 2 వైపులా కట్ చేసేసి దాన్ని కరెక్ట్గా సెంటర్లో నుంచి 1/2 వచ్చేటట్టు, 2 చెక్కలు వచ్చేటట్లా కట్ చేసుకున్నాం. ఒక గుండ్రంగా ఉండే స్పూన్ లాంటిది అట్లా తీసుకుని కీరా దోసకాయ లోపలుండే ఆ గింజలతో కూడిన గుజ్జు లాంటి దాన్ని మనం సెపరేట్గా తీసుకుని ఒక దోనిలాగా కీరా దోసకాయని తయారు చేసుకుంటాం. ముందుగా మనం నాన్ స్టిక్ పాత్ర చిన్న తీసుకుని అందులో మేగడ వేసేసి జీలకర్ర, స్వీట్ కార్న్ గింజలు మేగడలో వేసేసాం. కొద్దిగా సిమ్లో పెట్టి మెల్లగా వేగనివ్వాలి. దాంతోపాటు క్యారెట్ ముక్కలు, అట్లాగే ఓట్స్ తీసుకున్నాం, ఆ ఓట్స్ని ఇందులో వేసేసాం. 5 నిమిషాలు పచ్చిపోయే వరకు మరి క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్లో ఉండే నీటి శాతం తగ్గి కొంచెం పచ్చి వాసన పోవాలి వీటిలో. తర్వాత అందులో టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసిన వేసాం. గింజలు తీసేసిన టమోటా ముక్కలు వేస్తే చాట్లో బాగుంటుంది అన్నమాట. కొబ్బరి తురుము, స్వీట్ కార్న్ చాట్ సిద్ధమైంది. పైన పుదీనా, కొత్తిమీర, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా పొడి, కొద్దిగా చాట్లో పులుపు కోసం నిమ్మరసం వేసేస్తాం. ఇంకా మనం కీరా దోసకాయ లోపల గింజతో కూడిన కండ ఏదైతే ఉందో దాన్ని సలాడ్లో కలిపేస్తాం. ఇలా కలిపేసిన స్వీట్ కార్న్ సలాడ్ని పక్కన పెట్టుకుని ఇంకా కీరా దోసకాయ దోనిలాగా మనం దొలుచుకుని పక్కన పెట్టింది ఉంది కదా, అందులో టమోటా సాస్ అప్లై చేస్తే చాలు. పిల్లలకు చాలా టేస్టీగా ఈ పచ్చి టేస్ట్ ఇబ్బంది లేకుండా కీరా దోసకాయను కూడా ఇష్టంగా తినేస్తారు. అందులో ఆ దోనిలో తీసుకెళ్ళి ఈ స్వీట్ కార్న్ చాట్ని స్పూన్తో అట్లా పెట్టేసి కాస్త నిండా ఫిల్ చేసేస్తే ఎక్కువ చాట్ కీరా దోసకాయకి తగులుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది స్పెషల్ కీరా దోస స్వీట్ కార్న్ చాట్. అంటే పిల్లలకు కానీ ఇట్లాంటివి కానీ పెడితే భలే బాగుందని తినేస్తారు. స్వీట్ కార్న్ సిరప్ వద్దన్నాం కానీ స్వీట్ కార్న్ తినొద్దని చెప్పటం లేదు. అందుకని రెగ్యులర్గా స్వీట్ కార్న్ని
ఇటు డయాబెటీస్ ఉన్నవారైనా ఒబిసిటీ ఉన్నవారైనా ఏ ఇబ్బందులు ఉన్నవారైనా ఎవరైనా తీసుకోవచ్చు. అందుకని మంచి ఆహారంగా దీన్ని మనందరం దినచర్యలో సాధ్యమైనంత వరకు అన్నింటిలో వాడుకోవడానికి ప్రయత్నం చేయటమే మంచిది. చూసారు కదండి ఎంతో ఆరోగ్యకరంగా ఉండే ఈ సమ్మర్ స్పెషల్ కీరా కార్న్ చాట్ తయారు చేసుకునే విధానం ఏంటో, మరి సమ్మర్లో ఏ ఆహారం తీసుకున్నా కూడా దాంట్లో నీటి శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి కాబట్టి ఈ రెసిపీలో అంతా నీరే కాబట్టి ఖచ్చితంగా మీ శరీరానికి హైడ్రేషన్గా ఉంటుంది. అందుకే ఈ రెసిపీని తప్పనిసరిగా ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, మరి ఇందాక నేను చెప్పినట్టుగా తీసుకున్న ఆహారాన్ని బట్టి గ్యాస్ అనేది ఫామ్ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, మరి ఈ ఇబ్బంది తొలగిపోవాలన్నా రాకుండా నివారించుకోవాలన్నా కూడా ఏ ఆసనం ఉపయోగపడుతుందో చెప్తారా? ఒక్కొక్కసారి గ్యాస్ పట్టేసి పైకి రాకుండా లోపలే మెల్ తిరుగుతూ ఉంటుంది, పొట్టను ఉబ్బరించేస్తుంది, ఛాతీ కూడా చెస్ట్ అంతా కూడా టైట్ అయిపోతుంది, గ్యాస్ రిలీజ్ అయితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మామూలుగా వేయటానికి పూర్తిగా రాకపోయినా కొంత ప్రయత్నం చేసినా గ్యాస్ పోతుంది. అదే పచ్చిమొత్త ఆసనం. ఇదేంటో అనుకుంటారు, చూసేదాకా అర్థం కాదు, మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనం. ఫార్వర్డ్ బెండ్ చేసేసరికి పొట్టలో ప్రెషర్ డెవలప్ అవుతుంది, అంటే ముడుచుకుంటుంది కదా పొట్ట, నొక్కేసరికి లోపల ఉన్న గ్యాసెస్ ఆటోమేటిక్గా బయటకు పైన మూత వరకు వస్తాయి అన్నమాట. అక్కడ స్పింక్టర్ ఓపెన్ అయితే బేవ్ గొట్టకుండా బయటకు వచ్చేస్తుంది. అందుకని ఈ ఆసనం ఎలా చేయాలో చూడండి. గ్యాస్ట్రైటిస్ని తగ్గించడానికి ఉపయోగపడే ముఖ్యమైన ఆసనం పశ్చిమోత్తానాసనం. కాళ్ళు రెండు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని ఇట్లా దండాసనంలో రిలాక్స్డ్గా కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని గాలిని పీలుస్తూ పైకి లేపుతాం. ఆ తర్వాత గాలిని వదిలేస్తూ ముందుకు వంగి చేతులతో పాదాలు పట్టుకుంటాం. మోకాళ్ళు మాత్రం బెండ్ అవ్వకూడదు, సాధ్యమైనంత వరకు రెండు కాళ్ళు మోకాళ్ళ దగ్గర నేలకు ఆనే ఉండాలి. ఆ తరువాత గాలిని వదులుతూనే ముందుకు వంగి మోక చేతులు నేల కానిస్తాం, నుదుటి భాగాన్ని మోకాళ్ళ కానిస్తాం, మూతితో మోకాళ్ళు ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లా చేయటం ద్వారా పొట్ట భాగంలో బాగా ఒత్తిడి పెరుగుతున్న మజిల్స్ అవి యాక్టివేట్ అవుతాయి. డైజెస్టివ్ జ్యూసెస్ని రెగ్యులేట్ చేయడానికి, డైజెస్టివ్ సిస్టమ్ని ట్రాక్లో పెట్టడానికి ఈ పశ్చిమోత్తానాసనం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఉండగలిగినంతసే పశ్చిమోత్తానాసనలు అలా ఉంటాం. మెల్లగా ఉండలేనప్పుడు గాలిని పీల్చుకుంటూ చేతులు పైకి లేపుతూ పశ్చిమోత్తానాసనం తీసేస్తాం. చేతులు వెనక్కి పెట్టుకుని కాళ్ళు చాపేసి హాయిగా రిలాక్స్ అవుతాం. ఈ ఆసనం చేయటం ద్వారా కూడా పొట్ట, పెరుగులు ఇవన్నీ కూడా ప్యాంక్రియాస్ ఇవన్నీ యాక్టివ్ అవుతాయి. తద్వారా డైజెషన్ పవర్ కూడా పెరుగుతుంది. పులవకుండా, నిలవండకుండా, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా కూడా స్పీడ్గా డైజెషన్ చేయడానికి కూడా ఈ ఆసనం సపోర్ట్ చేస్తుంది. కాకపోతే నడు నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు, కాలు జాలు, సైటిక్ పెయిన్ లాంటి సమస్యలు ఉన్నవారు చేయకుండా ఉంటే మంచిది. మిగతా వాళ్ళంతా చేసుకోవచ్చు. ఓకే, విన్నారు కదండి, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు లేదంటే ఆ సమస్య రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా డాక్టర్గా చూపించిన ఈ ఆసనాన్ని తప్పనిసరిగా రోజు మీరు చేసే వ్యాయామాలతో పాటు లేదంటే ఆసనాలతో పాటు చేసుకుంటే ఈ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ ఆరోగ్యానికి సంబంధించి ఎంతో అవగాహనని, విజ్ఞానాన్ని అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని. మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.